1980s లో సాగర సంగమం సినిమా చూస్తున్నారు. శైలజ అక్కడ క్లాసికల్ డాన్స్ చేస్తోంది. క్లాసికల్ డాన్స్ మీద కమల్ హాసన్ క్లాస్ పీక్తున్నారు. ఆ సాగర సంగమం సీన్ ని సీన్ సితారా చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు ధనాధన్ రాజన్ టీమ్. నాట్య నయనత, నాట్య అనుష్క, నాట్య జ్యోతిలక్ష్మి, నాట్య ముమైత్ ఖాన్. నాట్యానికే కళంకం తెచ్చిన ఏంటో చూపించు. చూపించు, అందరి ముందు చూపిస్తే సెన్సార్ అయిపోతుంది. నేను అడిగింది అది కాదు, పేపర్ చూపించు. వద్దు, చూపించు, చూపించు. నాట్యానికి నేను కళంకమా? నటరాజుకి శిరోభరమా? నవరత్న తైలు కొంటే పెప్సిడెంట్ ఫ్రీయా? నీకోసం రాసింది ఇక్కడ వరకే, అదే నాట్లే. అయినా సరే నేను ఈ నైట్ కి ఇక్కడ ఉండు, నేను వెళ్ళిపోతాను. ఆగు ఆగు, టెన్షన్ పడు, టెన్షన్ పడు, టెన్షన్ పడు. నువ్వు ఈ నైట్ ఇక్కడ ఉండాలంటే నేను ఏం చేయాలి చెప్పు. వాడు వచ్చి నన్ను క్షమించమని అడిగి పట్టుకోవాలి. ఏం నువ్వు రెండు కాళ్ళు పట్టుకుంటావా? కాళ్ళా? కాళ్ళే దాడే పట్టుకుంటాడు. మరి ఎందుకని ఫోన్ చేయి. ఏడుకొండలు ఎక్కడున్నావా నువ్వు? లోపల సెట్ ప్రాపర్టీ ఎలా చూడలేదు? అది వదిలే. ఇక్కడ మా గర్ల్ ఫ్రెండ్ ఎవడో పిచ్చి పిచ్చిగా రాశాడయ్యా, పట్టించుకోవా. ఆడెక్కడున్నా ఎంత టైం అయినా పర్లేదు, 2 నిమిషాలు మాత్రం ఇక్కడ ఉండాలి. రావాలంతే రావాలి. నువ్వు కోప్పడకండి, ఆడొచ్చి నాకు క్షమించమని అడిగితేనే నీకు విందు పొందు మందు అన్ని. అది కాదే, పిలిచారంటే నువ్వేనా? డాన్స్ గురించి ఏం తెలుసురా? నువ్వేం డాన్స్ మాస్టర్ అనుకుంటున్నా అనుకుంటున్నావా? చెప్పు, వెళ్ళి క్షమాపణ చెప్పు. ఏంటన్న పాటలు వింటున్నావా? ఏ క్షమాపణ చెప్పండి, ఇష్టం వచ్చి చేస్తాను అనుకున్నావా? ఈ చరణానికి అభినయించి చూపించు. మా గర్ల్ ఫ్రెండ్ తో డాన్స్ చేపిస్తావా? పంచభూతములు ముఖ పంచ శాస్త్రీయ నృత్యమా? దీన్ని భరతనాట్యం అంటారు. ప్లే. పంచభూతములు ముఖ పంచ కమలి ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచ కమలి భరతనాట్యం అంటారు. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ఇది ఏం చేసావురా? పొడుకులు లేసావు, తొంగున్నావు, లేసావు, ఏం చేసావు అసలు? అసలు భరతనాట్యం ఎలా పుట్టిందో మీకు తెలుసా? తెలీదు. ఒకడు రైల్వే స్టేషన్ లో అట్టిపుల్ల అమ్ముతున్నాడు. అలాగే రోజా గారు, నాగబాబు గారు కూడా అడిగి అందరికి అట్టిపండు ఇచ్చే ప్రక్రియలో పుట్టిందే భరతనాట్యం. చూడండి, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది అతనికి. ఇలా కథకళి ఎలా పుట్టిందో తెలుసా మీకు? ఒక అతను పచ్చళ్ళు అమ్ముకుంటున్నాడు. ఏ పచ్చళ్ళు? పచ్చళ్ళే బాబు కాదు, ఆవుకే ఉందా?
ఇది నిమ్మకాయ. నవలపురం పచ్చళ్ళు బాగుంటాయి ఇక్కడ. నాకు కూడా కొనుక్కోవాలి, టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూసి చెప్తాను. ఏంట్రా అన్న, డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ అనే అతను ఇప్పుడు డైరెక్షన్ చేసుకుంటున్నాడు రా. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ఏంట్రా, సిగరెట్లు దాకా ఫ్లోర్ కాలిపోద్ది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో కట్ట నా చేతులు పెట్టాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అడుగు తాగలే. అయ్యో అయ్యో, మేనేజర్ ఎన్ని గంటలు కమలాసన్ రాలేదంటయ్యా? ఏంటి, జ్వరం వచ్చిందా? మరి వచ్చింది ఎవరు? అడుగురా హెచ్చబడిలా వెళ్ళి సార్, కెమెరా తెలిసా. అయ్యో ఏం జరిగింది? కమలాసన్ రాలేదంట, వచ్చింది చారు హాసన్ అంట. ఆడెందుకు వచ్చాడు? రోజా గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు కదా, www.123telugu.com లో లాగిన్ అవ్వమన్నారు కదా కామెడీ చేయడానికి. ఆడు వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తాడంట. నా మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు చూస్తున్నావా చూస్తున్నావా చూస్తున్నావా? నేను ఈ నైట్ నీతో ఉన్నా, నేను నాగబాబా గారి దగ్గరికి వెళ్ళిపోతాను. తకిట తదిమి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. ధరా 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 ధరా. సూపర్ నాగబాబు గారు, వాట్ యు హావ్ టు సే? ధనరాజు మళ్ళీ మంచి ఫామ్ లోకి వచ్చావే. భరతనాట్యం అది అతను బాగా చేస్తే నువ్వు ఇంత చండాలంగా చేసి, పైగా ఇంత చండాలంగా చేయలేదని ఫీల్ అవ్వటం. ఏ బాగా చేసొచ్చా? ఏంటి నేర్చుకున్నావు నువ్వు యాక్షన్? ఇలా తీస్తే ఏంటి అట్టిపల్ సార్? అదొకటికి, ఇది ఇంకొకటికి, వెనకోటికి ఒకటి, వెనకోటికి ఇలా ఇస్తారు మొత్తం అందుకంటే ఇలా. వా నైస్ అండి, ఎంజాయ్, ఎక్సలెంట్. రోజా గారు నిజంగా ధనాధన్ ఎప్పుడు సూపర్ గా ఉంటావు. మామూలుగా సరిగ్గా చేయకపోతే మాస్టర్ తిట్టి కరెక్ట్ చేస్తారు. మీరు కరెక్ట్ చేసే వాళ్ళని మొత్తానికి, అంటే ఈ కాలంలో కెవ్వు కేక ఆ స్టైలే జనాలకు తొందరగా రీచ్ అవుతుంది అనేది చాలా చక్కగా చూపించారు. సూపర్ అండి, చాలా బాగుంది. భీమవరం వెళ్ళాను, అది ఎవరికి షూటింగ్కి ఎవరు సమ్ ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి విష్ణు కాలేజ్ అని చాలా పెద్దదండి. దగ్గర దగ్గర అందులో ఒక 20,000 మంది అమ్మాయిలు ఉంటారు, 30,000 మంది అబ్బాయిలు ఉంటారు. ఆ టైం షూటింగ్ టైంలో 8,000 మంది అమ్మాయిలు వచ్చి జబర్దస్త్ ధనార్దన్ ధనరాజని 8,000 మంది అరిస్తే కాలేజ్ కాంపౌండ్ మొత్తం అంత బాగా రీచ్ అయిపోయింది. అవును, దానివల్ల అందరికి గుర్తింపు వచ్చింది. ఎనివే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పండి. రియల్ గా పెద్ద థ్యాంక్స్.